మన సంప్రదాయంలో ఉన్నటువంటి విశేషము గొప్పతనము ఏమిటంటే సుమారుగా అసలు ప్రతి దినానికి కూడా ఏదో ఒక ప్రాముఖ్యం ఉంటూనే ఉంటుంది. అందుకని ప్రతి మాసము కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాము. ఈ గోద యొక్క కథలను చెప్పుకున్నాము. ఈ గోద యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఇంతలోనే మళ్ళీ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి తిథి పర్వదినము, అది ముక్కోటి ఏకాదశి. దీనికే వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు. మనకి ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే వీటన్నిటిలోనూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పి చెప్తారు. అంటే మనకి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యం ఎంత గొప్పదంటే 8 వయస్సు నుంచి 80 వయస్సు లోపులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ప్రతి నెల కూడా మనము 2 ఉపవాసం చేయాలి, ప్రతి మానవుడు కూడా సుమారుగా అని చెప్పి చెప్తారు. అయితే ఏ కారణం చేతైనా సరే ఈ సంవత్సరం మొత్తంలో మనము 23 ఏకాదశులకి కూడా ఏ రకమైనటువంటి వ్రతము, ఏ రకమైనటువంటి ఉపవాసము, ఏ రకమైనటువంటి దీక్ష చేయకపోయినప్పటికీ కూడా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని కనుక మనం చేస్తే ఈ మిగిలినటువంటి 23 ఏకాదశులలోనూ కూడా మనము ఆ ఉపవాసాన్ని చేసినటువంటి పుణ్యము లభిస్తుంది అని చెప్పి చెప్తారు. ఇది ఏకాదశిగా వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యం. అయితే వైకుంఠ ఏకాదశి అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అంటే అసలు మనం ఏకాదశి యొక్క ప్రారంభంలోకి వెళ్ళాలి. ఏకాదశి అనేటువంటి తిథికి ఉన్నటువంటి గొప్పదనము ఏమిటంటే తిథి యొక్క పుట్టుక ఎటువంటిదంటే పూర్వము విష్ణువు మురుడు మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడితోటి యుద్ధము చేశాడు. చేసినప్పుడు చాలా కాలము జరిగింది ఈ యుద్ధము. అంచేత కొంతకాలము జరిగిన తర్వాత విష్ణువు అలసిపోయాడు. ఇంకా యుద్ధము మనము చేయలేము, కొంత విశ్రాంతి కావాలి అని అనుకుని ఈ యుద్ధం ఆపేసి అక్కడ హిమావత్ పర్వత ప్రాంతాలలో ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ మురాసురుడు విష్ణువుని వెంబడించాడు. వెంబడించి ఈయన దూరినటువంటి గుహలో ప్రవేశించాడు. విష్ణువు చాలా గాఢమైనటువంటి నిద్రలో ఉండడం చేత ఈ మురాసురుడు వచ్చినటువంటి విషయము ఆయనకి తెలియదు. అయితే విష్ణువు నుంచి అప్పుడు ఒక శక్తి, ఆయన యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఒక స్త్రీ రూపము అప్పుడు బయటకు వచ్చింది. వచ్చి ఆ స్త్రీ శక్తి మురాసురుడితోటి యుద్ధము చేసి అతన్ని ఓడించింది. విష్ణువుకు వెలకు వచ్చిన తర్వాత చాలా సంతోషించి ఆమెకు ఏదైనా సరే వరము ఇస్తాను అని చెప్పి చెప్పాడు. విష్ణువు ఆమెను ఏకాదశి అని చెప్పి పిలిచాడు. ఆమెకు ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. ఈ రోజున ఎవరైతే ఉపవాసము మొదలైనటువంటి దీక్షలను బూని వాళ్ళు పవిత్రముగా నిష్ఠతోటి జీవిస్తారో వాళ్ళకి వైకుంఠము లభిస్తుంది అని చెప్పి. ఇది ప్రత్యేకంగా ఈ ఏకాదశికి అయినప్పటికీ కూడా మిగిలినటువంటి అన్ని ఏకాదశులకు కూడా వర్తిస్తుంది. అందువల్ల ఆ రోజు నుంచి ఏకాదశి అనేటువంటి ఒక తిథి యొక్క పుట్టుక జరిగింది అని చెప్పి చెప్తారు. అందులో ప్రత్యేకముగా ఈ వైకుంఠము నాకు మనకు దారి వస్తుంది కాబట్టి, తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి వైకుంఠ ద్వారము అనేటువంటిది ఈ దినము నాడు మనకి అవసరమని చెప్పి ఆయన తెరుస్తాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ఆ పేరు వచ్చింది, ఆ ప్రాముఖ్యం వచ్చింది అని చెప్పి చెప్తారు. అందుకనే ప్రతి దేవాలయంలోనూ కూడా ముఖ్యమైనటువంటి దేవాలయములలో ముఖ్యముగా అంటే విష్ణు యొక్క గుళ్ళలో ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది చేయిస్తారు. అంటే ఉత్తరము వైపు ఉండేటువంటి ఒక ద్వారాన్ని సంవత్సరము మొత్తంలో మూసి ఉంటుంది అది. ఆ వైపు నుంచి దర్శనం అనేటువంటి ఏర్పాటు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజున మాత్రమే ప్రత్యేకముగా అటువంటి ద్వారాన్ని తెరిచి భక్తులందరినీ కూడా ఆ ఉత్తర ద్వారము ద్వారా, దానికే వైకుంఠ ద్వారం అని చెప్పి పేరు, ఆ వైకుంఠ ద్వారము ద్వారా స్వామిని సేవించుకునేటువంటి, స్వామిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారు. ఎందుకనంటే ఎవరైతే ఉత్తర ద్వారము ద్వారా ఈ వైకుంఠ ద్వారము ద్వారా స్వామిని దర్శిస్తారో లేక స్వామి యొక్క రాకని గమనిస్తారో వాళ్ళ పట్ల స్వామి ప్రసన్నుడవుతాడు, వైకుంఠ వాసము వాళ్ళకు ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఎందుకనంటే జై విజయులు అనేటువంటి వాళ్ళకు కూడా ఆయన రాక్షసులుగా వాళ్ళు జన్మించినప్పటికీ కూడా తిరిగి మీరు నా దగ్గరికి వస్తారు, ఈ తలుపులు మీకోసం తెరుచుకుని ఉంటాయి అని చెప్పి చెప్తూ ఆయన ఆ తలుపులు తీసుకునే వాళ్ళ కోసం అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ వైకుంఠ ద్వారము అనేటువంటి దానికి ఇంత ప్రాముఖ్యము వచ్చింది. అందుకని
ప్రతి దేవాలయంలోనూ కూడా ఉత్తరద్వార దర్శనము అనేటువంటిది ఈ దినమునాడు ఏర్పాటు జరుగుతుంది. అయితే దీంట్లో మనకి ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏమిటంటే, ఉత్తరము అనేటువంటి పేరునకు ఉత్ అంటే పైకి అనే అర్థము, తరము అంటే గొప్పది అని చెప్పి, అంటే పైకి వెళ్ళేటువంటి వాటిల్లో మార్గములలో ద్వారములలో ఇది గొప్పది కాబట్టి దానికి ఉత్తర ద్వారం అని చెప్పి పేరు. అంటే మనం చేసేటువంటి సాధన కానీ, మనం చేసేటువంటి పూజ కానీ, వ్రతము కానీ, కల్పము కానీ ఏదైతే ఉంటుందో, మనము చేస్తున్నటువంటి వాటిల్లో చాలా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టతరమైనటువంటిది, అటువంటి మార్గాన్ని మనకి ఇచ్చేటువంటిది కాబట్టి దీనికి ఉత్తర ద్వారం అని చెప్పి పేరు వస్తుంది. ఇదే దానిని మనం తర్వాత మళ్ళీ ఉత్తరాయణం గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకుంటాం. అంటే దానికి ఈ ఉత్తరాయణమునకు పూర్వము వచ్చేటువంటి ఒక ఏకాదశి కింద ఇది లెక్క. ఈ తర్వాత నుంచి మనకు ఉత్తరాయణం వస్తోంది, ఇక్కడ ఉత్తర ద్వారా దర్శనం అవుతోంది. అక్కడ ఇక్కడ కూడా ఈ ఉత్తరత్వము అనేటువంటి దానికి ఒక చక్కటి సంబంధం అనేటువంటిది ఉంది. అంచేత ఈ రోజున ప్రత్యేకముగా వైకుంఠ ఏకాదశి దినమున ప్రతి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఉపవాస దీక్షలో కనీసము ఏకభుక్తముగా అయినా సరే ఉంటూ రాత్రి కూడా జాగరణ చేయాలి అని చెప్పి చెప్తారు. అంటే విష్ణువు యొక్క కీర్తనలు, స్మరణము, ఆయనకి సంబంధించినటువంటి కథలను చదువుకుంటూ ఉండడము, పాటలు, ఇటువంటి పద్యాలతోటి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఈ దినమంతా కూడా కనుక చక్కగా కనుక గడిపితే వాళ్ళకి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశము ఈ జన్మలోనే లభిస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ముక్కోటి దేవతలు కూడా, అంటే 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ రోజున స్వామిని దర్శించడం కోసం అని చెప్పి ఆ ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో వాళ్ళు అలాగ నిలవాలి అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహము కావాలి, వాళ్ళకి ఆ స్వామి యొక్క దర్శనము కావాలి. అది కూడా ఉత్తర ద్వారము ద్వారా జరిగినటువంటి దర్శనమునకు ఉండేటువంటి మహాత్మ్యము వాళ్ళకి తెలుసును కాబట్టి వాళ్ళు కూడా ఉత్తర ద్వారము దగ్గర స్వామి యొక్క దర్శనము కోసము వేచి ఉంటారు. వాళ్లతో పాటు కనుక మనము కూడా వెళ్ళి దర్శనము చేసుకుంటే వాళ్ళు ఉండేటువంటి స్థాయికి మనము చేరతాము, అంతకంటా ఎక్కువదైనటువంటి వైకుంఠ వాసము అనేటువంటి దానికి చేరతామని చెప్పి. వైకుంఠం అంటే కుంఠము అంటే లోటు అని చెప్పర్థము. వికుంఠము అంటే లోటు లేనటువంటిది, అంటే ఏ రకమైనటువంటి లోటు, అసలు ఏమీ అక్కడ తేడా అనేటువంటిది లేకుండా ఎప్పుడూ సంపూర్ణముగా ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో, స్థితి ఏదైతే ఉంటుందో దానికి వైకుంఠం అని చెప్పి వేరు. అటువంటి వైకుంఠమునకు ఆయన నాథుడు కాబట్టి ఇటువంటి విష్ణువు యొక్క సంప్రదాయము ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ దక్షిణ దేశంలో కానీ ఉత్తర దేశంలో కానీ ఈ ఉత్తర ద్వార దర్శనము, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వీటి యొక్క ప్రాముఖ్యము గుర్తించి చాలా చక్కటి భక్తి శ్రద్ధలతోటి ఈ రోజున అందరూ కూడా భగవంతుని యొక్క దర్శనము చేసుకుంటారు. మనము కూడా అట్లు చేసుకుందాము గాక.